శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9035888069. శివాజీ విషయంలో గౌతమ్కి బుద్ధి చెప్పాడు ప్రశాంత్. జరిగిన విషయం ఏంటి అంటే, గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వస్తూ తను ఒక పెద్ద పోర్ట్ గార్డ్ లాగా ఫీల్ అయ్యాడు. నిజానికి గౌతమ్ మొత్తం ఇంటి సభ్యుల విషయంలో అంచనాను తప్పు వేసుకుంటూ వచ్చాడు. అయితే గౌతమ్కు తనకి ఎవరైతే ఓట్లు వేసి బయటకు పంపించారో వాళ్ళంటే చాలా కోపంగా ఉంది. దానిలో ముఖ్యంగా శివాజీ మీద ఇంకా కోపంగా అనిపించింది. అయితే అందుకనే ఈ వారం నేరుగా నామినేట్ చేసే క్రమంలో శివాజీ నామినేట్ అవ్వలేదని చెప్పి శివాజీని నామినేట్ చేసేసాడు డైరెక్ట్గా. అయితే ఇక ఇప్పుడు సందీప్ని సేవ్ చేసిన గౌతమ్ శివాజీని నామినేట్ చేయడంతో ప్రశాంత్కి కోపం వచ్చింది. ఆ తర్వాత లైవ్లో, నువ్వు శివన్నకి ఎందుకు నా డైరెక్ట్గా నామినేట్ చేసావు, ఏదైనా రీజన్ ఉందా అని అడగడం జరిగింది. ఆ సమయంలో గౌతమ్ ఏం చెప్పాడంటే, నాకు అన్న చెప్పిన రీజన్ అయితే నచ్చలేదు. నేను చాలా సందర్భాలలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన, ఎంటర్టైన్మెంట్ ఒక్కటే సరిపోదు అనేది నా ఉద్దేశం. అంటే మరి మిగతా వాళ్ళందరూ కూడా నీకు నామినేషన్స్ ఐ మీన్ బయటకు వెళ్ళడానికి నీకు వేశారు కదా అని అడిగితే అప్పుడు. అయితే ఈరోజు లైవ్లో ప్రశ్నిస్తున్న ప్రశాంత్కి గౌతమ్ ఈ సమాధానం చెప్పాడనమాట. కాకపోతే ప్రశాంత్ ఏమన్నాడంటే, నీకు అందరూ నామినేషన్ వేశారంటే అప్పుడు అప్పుడు శివ అప్పుడు ప్రశాంత్ ఏమంటాడంటే, నేనేమో కెప్టెన్గా ఉన్నాను కాబట్టి నాకు వేయడానికి లేదు, మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు, మరి ప్రియాంకకి వేయచ్చు కదా నువ్వు అంటే, ప్రియాంక తేజ బాగా క్లోజ్, సో వాళ్ళు తనకు వేసింది, శివాజీ అన్న నాకు వేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే టాప్ రేటెడ్లో శివాజీ అన్నని నేను పెట్టాను, అయినా కూడా శివాజీ అన్న నాకే వేయడం నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది.